దైవజనాంగమ, ఈ ఉదయకాలమందు అనేక మంది ప్రపంచమందతట యేసయ్యను ప్రకటించటానికి లెక్కలేనంతమంది దైవ సేవకులు బయలుదేరారు. దైవ సేవకునికి ఉండవలసినటువంటి ఆ శ్రేష్టమైన లక్షణాలు ఈ రోజుల్లో 175 మందిలో కనిపించటం లేదు. దేవుని యొక్క సత్య సువార్తని ప్రజలకు బోధించకుండా ప్రజలకు తప్పుడు బోధలు బోధించడం ప్రారంభించారు. ప్రజలకు దేవుని సన్నిధానంలోకి నడిపించవలసినటువంటి దైవ సేవకులు ప్రజల్ని తమ వద్దకు నడిపించుకుంటున్న రోజులు. ప్రజల ఎదుట సర్వశక్తిమంతుడైన దేవుని మహిమను కనపరచవలసిన దైవ సేవకులు అయితే మేమే మహిమ గలవారని ప్రజల ఎదుట కనపరుచుకుంటున్న రోజులు. ప్రజల ఎదుట ఉన్న ఆ ధనమును ఏ రీతిగా సంపాదించుకోవాలనే దురుద్దేశంతో రకరకాలైన మాటలు, రకరకాలైన కార్యములు చేసి ప్రజల దగ్గర సొమ్ము దోచుకుంటున్నటువంటి రోజులు. ప్రజల దగ్గర తీసుకుంటున్నటువంటి సొమ్ముతో పెద్ద పెద్ద భవనాలను, పెద్ద పెద్ద ఆస్తిపాస్తులను సంపాదించుకుంటూ పోగు చేసుకుంటున్నటువంటి రోజులు. అయితే దేవుడు ఒక దైవ సేవకుని ఏ రీతిగా ఉండాలని కోరుకుంటున్నాడు అని అడిగితే, మలాకీ గ్రంథం 2:7 ఈ రీతిగా చెప్పబడింది, యాజకులు సైన్యములకు అధిపతి యగు దూతలు, యాజకులు సైన్యములకు అధిపతి యగు యెహోవా దూతలు గనక జనులు వారి నోట ధర్మశాస్త్ర విధులను నేర్చుకుందురు, వారు జ్ఞానమును బట్టి బోధింపవలెను అని ఉంది. ఈరోజున దైవ సేవకులు ఎలాగుండాలంటే యెహోవా దూతల వలె ఉండాలి. పూర్వకాలమున రాజుల దగ్గర సైన్యం ఉండేది, సైన్యాధిపతి ఉండేవాడు, మంత్రులు ఉండేవారు, దూతలు కూడా ఉండేవారు. దూతలు చేసే పని ఏమిటంటే రాజుగారు చెప్పిన వర్తమానాన్ని తీసుకువెళ్ళి ఎవరికి చెప్పమంటాడో వారికే చెప్పాలి. రాజుగారు ఏం చెప్పారో అదే చెప్పాలి. అది దూతల యొక్క పని. ఈరోజున ప్రతి సేవకుడు కూడా సర్వశక్తిమంతుడైన యేసయ్య దూతలు. యేసయ్య ఏం చెప్పాడో అదే చెప్పాలి. ఆయన, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి అని చెప్పాడు. ఈరోజున సువార్త తక్కువ, సొంత వార్తలు ఎక్కువ. ఈరోజున సువార్తలో ఉన్న సత్యమును ప్రజలకు బోధించకుండా ఏవేవో బోధించడం, ఏవేవో చెప్పడం జరుగుతూ ఉంది. దైవ జనాంగమా, ప్రతి సేవకుడు కూడా యేసయ్య దూత అయితే నశించిపోతున్న ప్రజలకు సువార్తను అందించగలిగి ఉంటే ఈ పాటికి ఎంతోమంది రక్షించబడి ఉండేవారు. సువార్త లేకుండా ఎన్నో సొంత వార్తలు చెప్తూ దేవుని దగ్గరికి రావాల్సిన ప్రజల్ని తమ దగ్గరికి తీసేసుకుంటూ ఉన్నారు. వారి నోట ధర్మశాస్త్ర విధులను ప్రజలు నేర్చుకోవాలి. దైవ సేవకుని నోరు చూసినప్పుడు ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి ఆ నియమాలు, కట్టడలు, పద్ధతులు ప్రజలు విని నేర్చుకోవాలి. ఈరోజున ధర్మశాస్త్ర సంబంధమైన విధులు దైవ సేవకుల నోట కనిపించడం లేదు. వారు మాట్లాడేటప్పుడు ఏవో కల్పనా కథలు, ఏవో పిట్టకథలు, ఏవో పరిహాసం నవ్వించే మాటలు ఎక్కువైపోయాయి. ఈరోజున ఒక వ్యక్తి, బోధ వింటున్నటువంటి వ్యక్తి దేవుని నియమములేమిటి, కట్టడలేమిటి, ధర్మశాస్త్ర విధులేమిటి అనేటటువంటివి తెలియకుండా కూర్చున్నటువంటి విశ్వాసి అజ్ఞానములో ఉంటూ ఉన్నాడు. 10 సంవత్సరాలు వెళ్ళిన ఆ వ్యక్తికి ప్రార్థన చేయడం రాదు. 15 సంవత్సరాలు ఒక చర్చికి వెళ్ళిన ఆదికాండం ఎక్కడుందో పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియడం లేదు. 20 సంవత్సరాలు వెళ్ళిన ఒక పాటని చూడకుండా పాడలేకపోతూ ఉన్నాడు. 40 సంవత్సరాలు చర్చిలో ఉన్న
ప్రేమించే గుణం కానీ క్షమించే గుణం కానీ ఒక వ్యక్తిలో కనిపించబోతూ ఉంది. కారణం ఏమిటి? బోధించేటటువంటి బోధకునే నోట ధర్మశాస్త్ర విధులు కనిపించడం లేదు. వాక్యము ఆ రీతిగా సెలవిస్తుంది, వారు జ్ఞానమును బట్టి బోధించవలను అని. యేసుప్రభు బోధించినప్పుడు ప్రజలు ఇతనికింత జ్ఞానం ఎక్కడిది అని ఆయన బోధకు ఆశ్చర్యపడ్డారు. ఇతడు వడ్లవాని కుమారుడు కాదా, ఇతని సోదరుడు మనతో లేరా అని అన్నాడు. ప్రభు బోధించేటప్పుడు బోధ విన్న ప్రజలకు పరలోక జ్ఞానం వారికి కలిగాది. మనం బోధించేటప్పుడు కూడా, దైవ సేవకుడిగా ప్రజలకు మనం బోధించేటప్పుడు ఆ బోధ ద్వారా ప్రజలు పరలోక జ్ఞానాన్ని పొందుకోవాలి. ఈరోజున పరలోక జ్ఞానము తక్కువ, సంఘాలలో లౌకిక జ్ఞానం ఎక్కువ, సంఘాలలో సాతాను సంబంధమైన జ్ఞానాలు ఎక్కువ. దైవ జనాంగమా, పరలోక సంబంధమైన జ్ఞానం కనిపించడం లేదు. పరసంబంధమైనటువంటి జ్ఞానములో ఉన్న విశేషమైనటువంటి కార్యాలు యోబు గ్రంథం 28:28 చెప్పాడు. ఆయన చెప్పినటువంటి మాట, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నట్టే జ్ఞానముకు మూలము అని చెప్పాడు. పరసంబంధమైన జ్ఞానం నీ బోధ ద్వారా కూర్చొని వింటున్న ప్రజలకు రావాలి, అది కలగడం లేదు. ఎందరో బోధకులు లోకంలో బయలుదేరారు, ఎంతోమంది ఎన్నో రకాల బోధలు చేస్తున్నారు. అయితే మన ముందు కూర్చున్నటువంటి బిడ్డలు పరలోక సంబంధమైన జ్ఞానం పొందుకుంటున్నారా? లోక సంబంధమైన జ్ఞానాలతో, దయ్యపు సంబంధమైన జ్ఞానాలతో, ప్రకృతి సంబంధమైన జ్ఞానాలతో జీవిస్తున్నారా? ఒకసారి ఆలోచించండి. పరలోక సంబంధమైన జ్ఞానము అంటే యెహోవా యందు భయము భక్తి కలిగి ఉండుట జ్ఞానానికి మూలమట. రోజు రోజు నీ బోధ వింటూ ఉంటే సంఘంలో కూర్చున్న బిడ్డలు దేవుని యందు భయము భక్తులు పెరుగుతూ ఉంటారు, అభివృద్ధి చెందుతూ ఉంటారు. అది లేని నాడు వాస్తవంగా దేవుడు కోరుకున్న దైవ సేవకుడిగా కాకుండా మనమేదో మన సొంతంగా కల్పనా కథలు, మన ఇష్టానుసారమైన మాటలు ప్రజలకు చెప్తూ ఉన్నాం. దైవజనులారా, దయచేసి గమనించండి. సైన్యములకు అధిపతి యొగు యెహోవా దూతలుగా, ఆ తరువాత దేవుని యొక్క ధర్మశాస్త్ర విధులు మన నోటి నుండి వస్తూ ఉంటే ప్రజలు నేర్చుకునే విధంగా, జ్ఞాన సంబంధమైనటువంటి బోధని వారికి బోధించేవారుగా మనము ప్రభు పక్షాన నిలబడి ప్రజల ఎదుట పనిచేయాలి. దయచేసి మర్చిపోకండి. ఆ కార్యము చేయడము వలన ప్రజలు ఆశీర్వదించబడతాడు, దేవుడు నిన్ను దీవిస్తాడు. దేవుడు